Hello, my dear sweet subscribers. Welcome to my channel, Telugu YouTuber Sandhya. Ela unnaru meer andaru, nenaithe super unnarandi. Ee roju nenu meeto share chestunnanu glassy skin ni natural ingredients ni use chesi pondadam elago. Asalu ee glassy skin ante emitante మీ స్కిన్ చాలా హెల్తీగా ఇంకా గ్లోయీగా ఉండడం. మీ స్కిన్ మీద ఏమైనా పింపుల్ మార్క్స్ ఉన్నా, పింపుల్స్ వల్ల ఓపెన్ పోర్స్ అయినా, మీ స్కిన్ బాగా ట్యాన్ అయినా, మీ స్కిన్ కి ఆ గ్లో అనేది మిస్ అయినా, ఈ స్కిన్ కేర్ రొటీన్ ని కంపల్సరీ ఫాలో అవ్వండి. పొంగల్ వచ్చేస్తుంది కదా, మీరందరూ మీ రిలేటివ్స్ ని కలవడానికి మీ నేటివ్ ప్లేసెస్ కి వెళ్తూ ఉంటారు. సో ఈసారి వెళ్ళేటప్పుడు మీరు ఈ స్కిన్ కేర్ ని కంపల్సరీ 7 డేస్ ఫాలో అయ్యి మీ నేటివ్ ప్లేసెస్ కి వెళ్ళండి. మీ రిలేటివ్స్ ఇచ్చే కాంప్లిమెంట్స్ తో మీ పొంగల్ ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సో ఇంకా టైం వేస్ట్ చేసుకోకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ గ్లాసీ స్కిన్ కేర్ రొటీన్ కోసం మీరు ఫాలో అవ్వాలి 3 స్టెప్స్. ఇందులో ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లెన్సింగ్, సెకండ్ స్టెప్ వచ్చేసి స్క్రబ్ ప్లస్ ఫేస్ ప్యాక్, థర్డ్ స్టెప్ వచ్చేసి మాయిశ్చరైజింగ్. ఈ రొటీన్ ని ఫాలో అయ్యేటప్పుడు మీ ఫేస్ మీద ఎటువంటి మేకప్ లేకుండా చూసుకోండి. నేను ఫేస్ వాష్ చేసుకుని మళ్ళీ మీ ముందుకి వస్తాను. ఇప్పుడు మన ఫస్ట్ స్టెప్ లోకి వెళ్ళిపోదాం. మన ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లెన్సింగ్. క్లెన్సింగ్ కోసం నేను తీసుకుంటున్నాను పచ్చి పాలను. ఈ పచ్చి పాలలో ఒక కాటన్ ప్యాడ్ డిప్ చేసి ఫేస్ ని నీట్ గా క్లీన్ చేసుకుందాం. మీది గనక ఆయిలీ స్కిన్ అయితే మీరు ఈ పచ్చి పాల ప్లేస్ లో కర్డ్ ని యూజ్ చేయండి. నార్మల్ స్కిన్ అయినా ఇంకా డ్రై స్కిన్ అయినా మీరు పచ్చి పాలతో మీ ఫేస్ ని నీట్ గా క్లీన్ చేసుకోండి. పచ్చిపాలని యూస్ చేయడం వలన మీ పోర్స్ లో ఉన్న డస్ట్ ని కూడా క్లీన్ చేస్తుంది. పచ్చిపాలు మన స్కిన్ టెక్స్చర్ ని ఇంప్రూవ్ చేస్తుంది. మీ అన్ఈవెన్ స్కిన్ టోన్ ని కూడా ఈవెన్ గా చేస్తుంది. మీ నెక్ ఏరియాని కూడా నీట్ గా క్లీన్ చేసుకోండి. ఇలా 1 to 2 మినిట్స్ మీ ఫేస్ ని నీట్ గా క్లీన్ చేసుకోండి. పచ్చిపాలని యూస్ చేయడం వల్ల మీ స్కిన్ కాంప్లెక్షన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు 1 to 2 మినిట్స్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ ని మీరు రిమూవ్ చేయన అవసరం లేదు. జస్ట్ 2 మినిట్స్ ఈ పాలని డ్రై అవ్వనివ్వండి. ఇది మొత్తం డ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మన సెకండ్ స్టెప్ లోకి వెళ్ళిపోదాం. ఈ ప్యాక్ కోసం నేను తీసుకుంటున్నాను ఒక ఎంప్టీ బౌల్ ని. ఇందులో నేను యాడ్ చేస్తున్నాను 1 స్పూన్ గోధుమ పిండిని. మనం చపాతీ చేసుకుంటాం కదండి, సేమ్ అదే గోధుమ పిండి. తర్వాత ఇందులో నేను యాడ్ చేస్తున్నాను 1 స్పూన్ హనీ, తేనె. హనీని యాడ్ చేసిన తర్వాత ఇది ఒకసారి బాగా మిక్స్ చేయండి. తర్వాత నేను తీసుకుంటున్నాను 1/2 స్లైస్ టమాటాలు. ఈ టమాటాలోని జ్యూస్ కొంచెం స్క్వీజ్ చేయండి. స్క్వీజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ టమాటాని ఇందులో డిప్ చేసిన తర్వాత దీన్ని తీసి మీ ఫేస్ మీద మసాజ్ చేయండి. ఇలా 5 మినిట్స్ మసాజ్ చేయండి. ఇందులో యాడ్ చేసిన గోధుమ పిండి మన స్కిన్ మీద ఉన్న ట్యాన్ ని రిమూవ్ చేస్తుంది. ఇంకా మన స్కిన్ మీద ఉన్న డెడ్ స్కిన్ ని కూడా రిమూవ్ చేస్తుంది. టమాటా మన స్కిన్ మీద ఉన్న ట్యాన్ ని రిమూవ్ చేయడమే కాకుండా మన స్కిన్ ని ఈవెన్ గా ఉంచుతుంది. మన స్కిన్ కి మంచి గ్లోని కూడా ఇస్తుంది. ఇది కొంచెం టైట్ అయింది అనుకున్నప్పుడు కొంచెం ఈ టమాటాని స్క్వీజ్ చేయండి. అప్పుడు ఇందులో జ్యూస్ వచ్చి మన ఫేస్ ప్యాక్ అనేది లూజ్ అవుతుంది. టమాటాని యూజ్ చేయడం వలన మన ఫేస్ కి మంచి బ్లీచ్ గా పనిచేస్తుంది. మన స్కిన్ మీద ఉన్న ట్యాన్ ని మొత్తం రిమూవ్ చేస్తుంది.
స్కిన్ ని ఈవెన్ గా ఉంచుతుంది. మీకు ఏ ఏరియాలో అయితే ట్యాన్ ఎక్కువగా ఉన్నదో ఆ ఏరియాలో కొంచెం ప్రెజర్ పెట్టి మసాజ్ చేయండి. నాకు ఈ ఫోర్ హెడ్ ఏరియా ఇంకా లిప్ చుట్టూ కొంచెం ట్యాన్ ఎక్కువగా ఉంటుంది. ఈ స్టెప్ మనకి స్క్రబ్ ప్లస్ ఫేస్ ప్యాక్ గా ఉపయోగపడుతుంది. ఇందులో యాడ్ చేసిన హనీ అంటే తేనె మన స్కిన్ కి మంచి మాయిశ్చర్ గా పనిచేస్తుంది, మన స్కిన్ ని చాలా కాంతివంతంగా తయారు చేస్తుంది, మన స్కిన్ కి గ్లాసీ లుక్ ను కూడా ఇస్తుంది. మీరు నెక్ ను కూడా నీట్ గా మసాజ్ చేయండి. ఇలా 5 మినిట్స్ మీరు మసాజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ ని డ్రై అవ్వనివ్వండి. 10 మినిట్స్ తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. 10 మినిట్స్ అయితే అయిపోయిందండి, ప్యాక్ మొత్తం డ్రై అయిపోయింది. ఇప్పుడు నేను ఫేస్ వాష్ చేసుకుని మళ్ళీ మీ ముందుకి వస్తాను. చూసారు కదండి నా ఫేస్ ఎంత క్లియర్ గా ఇంకా గ్లోయీగా ఉందో. ఈ సెకండ్ స్టెప్ అయ్యేటప్పటికే మీ ఫేస్ లో చాలా డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు మన థర్డ్ స్టెప్ లోకి వెళ్ళిపోదాం. ఈ థర్డ్ స్టెప్ వచ్చేసి మాయిశ్చరైజింగ్. మీరు కంపల్సరీ మాయిశ్చరైజర్ రాసుకోవాలండి. ఒకవేళ మీరు మాయిశ్చరైజర్ రాసుకోనట్లయితే మీ స్కిన్ చాలా డ్రైగా డల్గా ఇంకా మీకు రింకిల్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో మీరు కంపల్సరీ మాయిశ్చరైజింగ్ క్రీమ్ ని రాసుకోవాలి. ఈ మాయిశ్చరైజర్ కోసం నేను తీసుకుంటున్నాను ఒకటి విటమిన్ ఈ క్యాప్సూల్ ని. ఈ విటమిన్ ఈ క్యాప్సూల్ ని జస్ట్ ఒక పిన్ తో ఇలా డిప్ చేయండి. ఇప్పుడు నా పామ్ లోకి 1 డ్రాప్ ఆఫ్ విటమిన్ ఈ ఆయిల్ ని తీసుకుంటున్నాను. 1 డ్రాప్ అయితే సరిపోతుందండి. విటమిన్ ఈ ఆయిల్ ని తీసుకున్నాక ఇందులో నేను యాడ్ చేస్తున్నాను జస్ట్ 1 డ్రాప్ ఆఫ్ అలోవీరా జెల్ ని. ఇప్పుడు ఈ రెండు బాగా మిక్స్ చేయండి. ఈ రెండు బాగా కలిసిన తర్వాత మీ పామ్ లోకి తీసుకుని మీ స్కిన్ మీద ఇలా అప్లై చేయండి. ఇది మీ అండర్ ఐ డార్క్ సర్కిల్స్ ని కూడా మంచిగా రిమూవ్ చేస్తుంది. ఇంకా మీ నెక్ కూడా బాగా అప్లై చేయండి. ఇది మొత్తం స్కిన్ లోకి అబ్జర్వ్ అయిపోయిందండి. చూసారు కదండి నా స్కిన్ ఎంత కాంతివంతంగా ఉందో, ఇంకా స్కిన్ చాలా మెరుస్తూ కూడా ఉంది. మీరు స్టార్టింగ్ కి ఇప్పటికీ చూస్తే నా స్కిన్ లో చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. మీరు ఈ స్కిన్ కేర్ ని కంపల్సరీ నైట్ టైం 7 డేస్ ఫాలో అవ్వాలి. దీనిని మీరు నైట్ టైం ఫాలో అవ్వడం మంచిది. ఇలా నైట్ టైం ఫాలో అవ్వడం వల్ల మీరు మార్నింగ్ లేచేటప్పటికి మీ స్కిన్ కి చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఇదేనండి ఈ రోజు నేను మీతో షేర్ చేసే వీడియో. మీకు కనుక ఈ గ్లాసీ లుక్ కావాలంటే నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు కంపల్సరీ 7 డేస్ ఫాలో అవ్వాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వండి. నేను కలుస్తాను మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో. అప్పటి వరకు బాయ్ బాయ్.